సావునా మీద మా కార్యకర్తలు కాళ్ళు చేతులు రావు ఏ పాపం చేస్తామన్నా మేము మీకోసం వచ్చామన్నా మీకోసం చచ్చిపోతున్నామన్నా మీకోసం కాళ్ళు చేతులు కొట్టుకుంటామన్నా ఇలా దీనికోసమన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఇలా పేదలు మనం కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది పెద్దోళ్ళు కొట్లాడితే ఇలా మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కొట్లాడినాం మనం ఎవరికి వచ్చాయన్నా ఉద్యోగాలు చెప్పన్నా ఎవరికి వచ్చాక ఉద్యోగాలు కేసీఆర్ కుటుంబంలో ఎందుకు వచ్చాయన్న ఉద్యోగాలు కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు మంత్రి కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కేసీఆర్ అల్లుడు మంత్రి కేసీఆర్ ఇంకో చుట్టపైనే రాజ్యసభ ఇవాళ వీళ్ళ కోసం మాత్రమే రాష్ట్రాన్ని సాధించుకున్నది ఇలా సుమనన్న పేద వ్యక్తి సుమనన్న రైలు వస్తుండే జై తెలంగాణ చెప్పి రైలు కెదురువై త్యాగం చేసిన వ్యక్తి పేదోడు సుమనన్న పేదోడు శ్రీకాంతాచారి పెట్రోల్ ఒకని అగ్గిపెట్టాయి అంటించుకొని చచ్చిపోయిన వ్యక్తి శ్రీకాంతాచారి పేదోడన్న అడిగిందన్న వాళ్ళ అమ్మ శ్రీకాంత్ ఎందుకు చచ్చిపోతున్నారో నువ్వు చచ్చిపోకుండా లేదన్నా నా పేదోని నాకు ఉద్యోగాలు వస్తాడు తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ రాష్ట్రం వస్తే ఇవాళ నా అన్నలకు తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తాయి అందుకే నేను చచ్చిపోతున్నా చెప్పి జై తెలంగాణ చెప్పి పెట్రోల్కొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి శ్రీకాంతాచారి పేదోడన్నా ఈశాంత్ రెడ్డి పేదోడన్నా పోలీస్ కి ఇస్తానన్నా పోలీస్ ఉద్యోగం ఉన్నప్పుడు కూడా పోలీస్ ఉద్యోగం ఉన్నప్పుడు కూడా గిట్టే సభ ఏర్పాటు చేస్తే తమరికి ఇక్కడ రివాల్వర్ పెట్టుకుంటే కింద వాళ్ళ భార్య మొత్తుకున్నారన్న కుటుంబ సభ్యులు మొత్తుకున్నారన్నా నువ్వు చచ్చిపోకు మేము అనాథల పెట్టాం నువ్వు దిగిరా నువ్వు దిగిరా నువ్వు చచ్చిపోకు అని చెప్పి పోలీస్ ఇస్తే కుటుంబ సభ్యులు అరిస్తే ఏడిస్తే పోలీస్ ఇస్తే బయటికి రాలేదన్నా నేను చెప్తా నేను త్యాగం చేస్తా నేను చచ్చిపోతేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది నేను చెప్పనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది తెలంగాణ రాష్ట్రం వస్తేనే నా తమ్ముళ్లకు అన్నలకు ఉద్యోగ పేదలకు న్యాయం జరుగుతుంది రివాల్వర్ తో కాసుకున్న నా పోలీస్ కిస్తన్న పేదోడన్నా డబ్బున్నోడు కాదన్నా ఎందుకన్నా బలిదానం చేస్తాం ఈ పేదోళ్ళు బలిదానం చేస్తే పెద్దోడు రాజ్యం వెళ్తుండన్న తెలంగాణ రాష్ట్రంలో గదిన రాజ్యం నడుస్తుందన్న తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగలేదన్నా ఏమైందన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ దగ్గర ఏమైందన్నా నకిలీ పత్తి విత్తనాలతో కేసీఆర్ వరేస్తే ఊరే అంటే మీరు పత్తి చేసుకున్నారు మీరు చేసుకున్నారు పత్తి చేసుకుంటే ఏమైందంటే నకిలీ విత్తనాలు ఇచ్చారు నష్టపోయి రాలేదన్నా మీరు మిర్చి తెగులు వస్తే మీరు నష్టపోయి అనలేదు మీరు అనేక మండలాల్లో ఈ ప్రాంతంలో ధర్నాలు చేశారు రైతులు రోడ్డు దిగ్గి ఒక మంత్రిని అనుకున్నారు ఈ ప్రాంతంలో రైతులు ఈ రైతులు అనుకుంటే ఇలా కేసీఆర్ నిజమైన రైతు కేసీఆర్ శాస్త్రవేత్త కేసీఆర్ ప్రజా సంగ్రామ ముఖ్యమంత్రి ప్రమోద్ ముఖ్యమంత్రి ఎన్నిసిడు నేను శాస్త్రవేత్తను పంపిస్తా ఈ ప్రాంతానికి నకిలీ విత్తనాల లేకుండా రైతుల తప్పేసినా తెలుసుకుంటా అని చెప్పి ఆ శాస్త్రవేత్తను పంపించిన తర్వాత ఆ శాస్త్రవేత్త చెప్పినన్నా ఇది నకిలీ విత్తనాల వల్ల నకిలీ విత్తనాలు ఇస్తేనే ఈ ప్రాంతంలో రైతులు నష్టపోయారు నకిలీ విత్తనాలు ఇస్తేనే ఈ ప్రాంతంలో మిర్చి రైతులు నష్టపోయారు వాళ్ళని ఆదుకోవాలని చెప్పి శాస్త్రవేత్తలు నివేదిక ఇస్తే నిజమైన శాస్త్రవేత్తైన కేసీఆర్ ఆ నివేదికను మార్చి రైతులే రసాయనాలు ఎక్కువ వాడడం వల్ల పత్తి రైతులు నష్టపోయారు మిర్చి రైతులు నష్టపోయారని చెప్పి మిమ్మల్ని మోసం చేసిన విషయాన్ని మేమైతే ఇష్టపడమన్నా నకిలీ విత్తనాలు సప్లై ఎత్తుని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఈ మొత్తం మన నమ్ముతాం అని వాణ్ణి వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి పంచలేదన్నా రైతులు లక్షాలు కావాలని కోరుకుంటున్నారు రైతులు కోటీశ్వర్ కావాలని కోరుకుంటున్నారు పోయినసారి నష్టం వచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి ఆలోచించండి 7 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడతా 7 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం ఒక్కసారి కూడా నష్టపోయిన రైతు కుటుంబాలకు ఒక్క పైసానన్న ఇచ్చిందా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఒక రైతు కుటుంబాన్ని పరామర్శించిందా ఒక్కసారి చెప్పండి రైతులు అప్పుడు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాక ముందు యువకులు ఉద్యోగ కోసం ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ వచ్చినాక యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు తెలంగాణ రాక ముందు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం కాకముందు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎక్కడ ఆత్మహత్యలు చేసుకోలేదన్న ఇలా ప్రపంచంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎక్కడ ఆత్మహత్య చేసుకోలేదు చిన్న పసిపిల్లలు ఇంటర్మీడియట్ చదువుకునే పసిపిల్లలు 20,000 మంది చచ్చిపోయారన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో
కేసీఆర్ కొడుకు నిర్వాహక వల్ల 27 మంది పసి పిల్లలు పేదోళ్ళు చచ్చిపోయారన్న. ఒక్కసారి కూడా ముఖ్యమంత్రికి కనీసం చెప్పలే, పరామర్శించలేదన్న. సిరిసిల్ల వేరన్న, సిరిసిల్ల పోతే ఒక చిన్న పసిపాప ఇంటర్మీడియట్ విద్యార్థి, అన్ని సబ్జెక్ట్ లో ఐఎస్ మార్క్స్ వచ్చినాయి, ఒక్క సబ్జెక్ట్ లో కేటీఆర్ కంపెనీ ఫెయిల్ చేసింది. ఆ తల్లి చిన్న పాప బాధపడింది. నా అమ్మ కష్టపడి చదివిస్తుంది, నా అమ్మ మొత్తం కూలీ కొన్ని చదివిస్తున్నది, నా అమ్మ కష్టపడి చదివిస్తున్న వాళ్ళు నేను ఫెయిల్ అయిపోయినా, కేసీఆర్ నిర్వాహకం వల్ల ఫెయిల్ అయిపోయినా అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న పురుగుల మధ్య ఆత్మహత్య చేసినాక ప్రభుత్వ ఆసుపత్రి తీసుకుపోయారు. ప్రభుత్వ ఆసుపత్రి తీసుకుపోతే వాళ్ళ అమ్మ వచ్చిన దానికి కూడా ఊపిరితో కొట్ట మిట్టాడు నా పిల్ల. వాళ్ళ అమ్మ మెడలో పసుపు తాడు రుచింది, పసుపు తాడు రుచక గుర్తొచ్చింది ఆ పల్లె చిన్న పిల్లకు. అరే నా అమ్మ నీ మెడ మీద పుచ్చతారమ్మి నన్ను చూపించింది, నన్ను డాక్టర్ చేస్తానని, నన్ను కలెక్టర్ చేస్తానని, నన్ను ఐపీఎస్ అధికారి చేస్తానని కష్టపడి నా అమ్మ చదివించింది. నేను ఆత్మహత్య చేసుకుంటే నా తల్లిని భరించలేదు. నా తల్లి కష్టపడి చదివించింది కాబట్టి నేను డాక్టర్ కావాలి, నేను డాక్టర్ కావాలి, నేను పోలీస్ ఆఫీసర్ కావాలని చెప్పి డాక్టర్ గారు నన్ను కాపాడండి, డాక్టర్ గారు నన్ను కాపాడని చెప్పి కొన ఊపిరితో ఆ తల్లి ఏడుస్తుండే ఇలా చివరకు డాక్టర్ కూడా కాపాడలేక ఆత్మహత్య చేసుకున్న పిల్ల చచ్చిపోయిందన్న. ఏం పాపం చేసిందన్న ఆ పిల్ల? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఇలా ఇంతమంది పేదల రక్తం తాగుతుంది. అందుకే కేంద్రంలో ఒక ఛాయం కొనే వ్యక్తి, ఒక ఛాయం కొనే వ్యక్తి, ఒక సాదాసీన వ్యక్తి, ఒక పేదోడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు దేశాన్ని రాజ్యాంగ దేశంలో పాలిస్తుంది కాబట్టి పేదోడు పేదల బాధ తెలుసుకోబట్టి పేదలకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ప్రతి పైసలు అరే రోడ్ల పైసలు మాయే, మోర్ల పైసలు మాయే, మోర్ల పైసలు మాయే, ఫోన్ల పైసలు మాయే, కమ్యూనిటీల పైసలు మాయే, రైతు వేదిక పైసలు మాయే, మశాన వాటిక పైసలు మాయే, బాతుల పైసలు మాయే, ఇలా డబుల్ బెడ్రూమ్ లో పైసలు మాయే, ఇచ్చే బియ్యం పైసలు మాయే, రైళ్ల పైసలు మాయే, నేషనల్ హైవే పైసలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పేదోడు నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఎత్తుని ఉంటే పేదలకు ఇన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి. మోడీ గారు పేదలకు సంక్షేమ పథకాలు పేదలకు ఇస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్దోడు రాజ్యం వెళ్తుంది కాబట్టి మీకు సంక్షేమ పథకాలు అందుతలేమన్న విషయాన్ని గుర్తుంచుకొని ఆలోచించనన్న. 2 సంవత్సరాలుందన్న ఎన్నికల కోసం, ఎన్నికల కోసం రాలేదన్నా, ఓట్ల కోసం రాలేదన్నా. 2 సంవత్సరాలు మీకు సమయం ఉన్నది. నేను చెప్పిన విషయాలు మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో గడీలు బద్దలు కొట్టి గరీబుల రాజ్యం రావాలన్నా, పెద్దోళ్ళ రాజ్యం రావాలన్నా ఒక్కసారి పేద ప్రజలు ఆలోచించండి. కేసీఆర్ అంటున్నట, అరే పేదోళ్లకు పైసలు పడేస్తే ఓట్లేస్తారని చెప్పి కేసీఆర్ అంటున్నట. నీ తాత వచ్చిన పేదోడు నిజాయితీ తప్పడు కేసీఆర్ గుర్తుంచుకో. పేదోళ్లకు నిజాయితీ ఉండాలి, పేదోళ్లకు నిబద్ధత ఉండాలి, పేదోళ్లకు నియత ఉండాలి. అందుకే పేదోడు తెలంగాణ రాష్ట్రంలో పేదోడుగా బతుకుతున్నాడు, పెద్దోడు ఇంకా పెద్దోడవుతున్నాడు. ఇక్కడ ఇంకా మన నడ్డి పెంచడానికి ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, కరెంటు ఛార్జీలన్నా మీకు ఇప్పుడు తెలుస్తలేదు. ఫస్ట్ నాడు ఒక్కొక్క కరెంటు మీటర్ చూసినాక కరెంటు లోపల చేరివెట్టే షాకు కొట్టాలి. మీ చేతికు కరెంట్ బిల్లతో మీకు షాకు కొట్టాలి. 100 రూపాయలు నెల గట్టకు 200 రూపాయలు అవుతుంది. 500 రూపాయల వస్తులకు 1000 రూపాయలు కరెంట్ ఛార్జ్ పెరిగినటువంటి ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కరెంట్ అవ్వకుంటారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కరెంటు ఫ్రీ అవ్వరు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇలా కరెంటు ఫ్రీగా వాడుకుంటున్నాడు. ఒక్క కేసీఆర్ ఫామ్ హౌస్ లో వాడే కరెంటు తో ఏం కాదన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో వాడే కరెంటుతోని ఇలా దాదాపు 15 గ్రామాలు 20 గ్రామాల ప్రజలకు ఉచితంగా కరెంట్ ఇవ్వచ్చు. కేసీఆర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లకు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉచితంగా కరెంటు వాడుకుంటున్నాడు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఎమ్మెల్యే వల్ల ఫామ్ హౌస్ లో వాడుకునే కరెంటు దాదాపు 100 గ్రామాలకు ఉచితంగా. ఇలా పేదోళ్ళ పేరు చెప్పి కరెంట్ అమ్ముకుంటున్నట్టు కరెంటు దొంగలు వీళ్ళు. అందుకే ఆలోచించండి అన్న, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ రాజ్యం కొరకు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని పువ్వు గుర్తు రాజ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో రావడానికి మీ దగ్గరకు వచ్చినామక్క. కేసీఆర్ సార్ అంటున్నారు పెట్రోల్ ఛార్జ్ పెరిగింది, ఆ ఛార్జ్ పెరిగింది అని. పక్క కర్ణాటక రాష్ట్రంలో 13 రూపాయలు తక్కువన్నా,
లీడర్కు 30 రూపాయలు కమిషన్ దొబ్బిపోతారు కేసీఆర్. 30 రూపాయలు తగ్గిస్తారు కేసీఆర్ సార్, 30 రూపాయలు తగ్గిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో 70 రూపాయలకే పెట్రోల్ వస్తుందంటే కమిషన్ దొబ్బిపోతాడు. ఒక్కొక్క లీటర్కు 30 రూపాయల కమిషన్ దొబ్బుకుంటేనే భారతీయ జనతా పార్టీ రేట్లు పెంచిందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచినావు చెప్పు, పేదలు తిరిగే ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచావు చెప్పు, ఈ ప్రాంతంలో హాస్పిటల్ ఎందుకు నిర్మాణం చేస్తలేవు చెప్పు, ఈ ప్రాంతంలో కాలేజీ నిర్మాణం ఎందుకు చేస్తావు చెప్పు, ఈ ప్రాంతంలోని పత్తి కంటి విత్తనాలతో నష్టపోయిన రైతులకు ఎందుకు నష్ట పరిహారం ఇస్తావు చెప్పు, ఈ ప్రాంతంలో నష్టపోయిన మిర్చి రైతులకు ఎందుకు నష్ట పరిహారం ఇస్తావు చెప్పు, ఈ ప్రాంతంలో మిర్చి రైతులకు అమ్ముకోవడానికి మిర్చి మార్కెట్ ఎందుకు వెళ్తలేవు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ సమస్యల మీద ఫస్ట్ స్పందించాల్సిందిగానే డిపెండ్ చేస్తున్నా. అందుకే ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించండి, మాకు స్వాగతం గమనించండి, మాకు మద్దతు కలివ్వండి. అందుకే మీ సమస్యలు తెచ్చుకోవడానికి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం. ఎండలు తిరుగుతున్నాం, ఎండలు ఎడుతున్నాం, వానకు దొరుకుతున్నాం, తిండి లేకుండా తిప్పలు లేకుండా మీ పేదల కోసం మేము వస్తున్నాం. మాకు కూడా పేదల ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. నెలనమో చెప్పిరన్నా గల్లి గల్లి తిరిగండి, గ్రామ గ్రామ తిరిగండి, పేదలకు చెప్పండి నేను పేదోడిని పేదల కోసం పనిచేస్తున్నా చెప్పి. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నా, కేసీఆర్ ఇస్తున్నాడు కాబట్టి ఇంకా ఇస్తా, ఇంకా పేదలకు పథకాలు ఇస్తా. నా పేదలకు పథకాలు, నేను ఇచ్చిన పథకాలు పేదలకు అందాలంటే ఇక్కడ కూడా పేదోళ్ళ ప్రభుత్వం రావాలని చెప్పి మోడీ గారు చెప్పినందుకే మీ దగ్గరకు వస్తున్నాం. ఒక మేము చేసిన తప్పేందాక చెప్పకనని చెప్పిండా, తప్పుంది ఎవరన్నా రాళ్ళదారి చేస్తున్నారు. మేము రాత్రి కూడాలనుకుంటే కూడాలను మేము చదివిపోవాలి, వర్షానికి తడవాలని చెప్పి అంత పేద కార్యకర్తలక్క, అంత పేదలక్క నిన్న చచ్చిపోయిన మా కార్యకర్త సాయి గణేష్ అనేప్ గారు పేద కార్యకర్త పార్టీ కోసం పనిచేస్తే 15 కేసులు పెట్టారు రౌడీ షీట్ ఓపెన్ చేసిన నా కార్యకర్త మీద 15 కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఆ కార్యకర్త పూర్వమంతా చచ్చిపోయింది. ఎల్లుండి పెళ్లి ఆ కార్యకర్త, ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి నిశ్చితార్థం పెట్టుకుంటే నువ్వు పెళ్లి చేసుకోవద్దని చెప్పి అక్కడ పెట్ట ఇబ్బందులు భరించలేక ఆ పేద కార్యకర్త మందు తాగి నిన్న చచ్చిపోయాడు. ఇంత ఘోరం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే వారిని లోపడేయం, దాడులు చేయడం, కేసులు పెట్టడం, పోలీసు వద్దను కొట్టించడం, మేము పోలీసులు పెట్టాం కాక మమ్మల్ని కొట్టే పోలీసులు కూడా చీతాలు ఇస్తాడు తెలంగాణ రాష్ట్రంలో. అప్పులు చేసిన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ సాబాజ్ గ్రామంలో ఒక్కొక్కరి పేరు మీద 1 లక్ష రూపాయలు అప్పు ఉన్నది. ఒక్కొక్కరి పేరు మీద, మీ అందరి పేరు మీద 1 లక్ష రూపాయలు అప్పు ఉన్నది. ఎవరు ఇచ్చాలి? కేసీఆర్ ఇస్తారా? ఇంకా 6 నెలల సంవత్సరం కేసీఆర్ కేల్ కథం దుకాణం పని వదిలించాలక, వదిలించాలి. ఉచిత కరెంట్ ఇస్తాడు కేసీఆర్, 60 వేల కోట్లు కట్టాలి. నువ్వు ఉచిత కరెంట్ ఇస్తే పైసలు కట్టాలా కదా, 60 వేల కోట్ల రూపాయలు కట్టాలి. కడతలేడు ఎవరు కట్టాలి? నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ, మీ ప్రభుత్వం, మీ పేదోళ్ళ పువ్వు గుర్తు ప్రభుత్వం వస్తే మనం కట్టం కాబట్టి ఉచిత కరెంటు మనం ఇస్తాం. ఎవరు దయచేసి ఆలోచించండి, అన్ని విషయాలు ఆలోచించి ఇలా పువ్వుర్తుకు సహకరించండి. మాయమాటలు నమ్మకండి, మోసపూరితమైన వాగ్దానాలు నమ్మకండి. మీ తల్లులకు 3 ఎకరాలు ఇస్తాడు మోసం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంటిగా ఉద్యోగం ఇస్తాడు మోసం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి, దళిత బంధు ఇస్తాను మోసం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి, అంబేద్కర్ విగ్రహం పెడతాను మోసం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితులు నడవడియా, నా కర్మకుండ రాజ్యాంగాన్ని నేను అమలు చేస్తాను కేసీఆర్ అంటే నీ ఆటలు సాగనివ్వం, అడుగు అడుగున అడ్డుకుంటా నీ సంఘటనలు చూస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ రేపామో ఉన్న కేసీఆర్ ప్రగతి భవన్ కు గుంజుకొస్తా పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నా, ప్రగతి భవన్ కి ధర్నా చౌక్ కేసీఆర్ ను గుంజుకొస్తా పార్టీ భారతీయ జనతా పార్టీ, ధర్నా చౌక్ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం తిప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకుముందు కేసీఆర్ ఫామ్ లోకి బయటికి రాలే, ప్రగతి భవన్ కి బయటికి రాలే, మీకేమతో మేము కొట్లాడుతుంటే మా పోరాటం చూసి మీ మద్దతు మాకు ఇస్తున్న విషయాన్ని చూసి ఇలా కేసీఆర్ బయటికి వస్తున్నాడు. అందుకే ఆలోచించండి, ఆ తెలంగాణ తల్లి పందేయండి, అమ్ముకుని చేతిలో కబంద హస్తాల్లో పందేయండి, ఆ తెలంగాణ తల్లిని కాపాడదాం, రక్షిద్దాం. ఆ తల్లి ఏడుస్తుంది, రెండు సాబాస్ గ్రామస్తున్నారా, నన్ను పంద విముక్తురా చేయండి, ఈ మూర్ఖుని చేతిలో పందేయున్నా అని ఆ తెలంగాణ తల్లి ఏడుస్తుందన్నా, ఆ తనాదం పెడుతుందన్నా. అందుకే భారతీయ జనతా పార్టీ కాశాకు జెండాతో, కలపు జ
జెండాతోని మీ ముందుకు వస్తుంది. గొల్లకొండ కిల మీద కాశాపు జెండాను రెప్పరెప్పలాడే అద్భుత సన్నివేశాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినిపించడానికి ఇలా భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టింది. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో మీరు తరలి వచ్చి మమ్మల్ని అభిమానించినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు, పెద్ద మనసుతో మీ అందరికీ అర్థం చేసుకుని మా దగ్గరికి వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా వినమ్రపూర్వక దండాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.